చెరను చెరగా కొనిపోవుట అనగానేమి? ఈరోజు మన పాఠ్యాంశం చెరను చెరగా కొనిపోవుట అనగానేమి. బైబిల్లో రాయబడిన చెరను గురించి, చెరను చెరగా కొనిపోవటాన్ని గురించి ఈనాడు క్రైస్తవ సమాజంలో విభిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి, విభిన్నమైన కథనాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. వాక్యాన్ని పరిశీలించడానికి ప్రారంభం నుంచి మనిషి తన ఆలోచనలతో పరిశీలించటం వల్లే దేవుని భావాలకు దూరంగా వెళ్ళిపోయి తాను అనుకున్నదే నిజమనే ఒక మానసికమైన రోగం కలిగిన వ్యక్తిగానే ఈరోజు క్రైస్తవ బోధకులు ఉండటం అనేది చాలా విచారకరం. దేవుణ్ణి అర్థం చేసుకోవడం అంటే ఆయన ఆలోచనలకు వెళ్ళగలిగే ఎత్తుకు మనిషి రావాలి. భూమి మీద బ్రతుకున్న మనిషి మనసునే అర్థం చేసుకోవడానికి కష్టపడుతుంటే, కనిపించని పరలోకమందున్న దేవుడు కనిపించే అక్షరాలలో మన కళ్ళ ముందు పెట్టిన వాక్యపు భావాన్ని అర్థం చేసుకోవడానికి మనిషి కష్టపడితేనే కానీ బైబిల్ను సాధించలేడు. మనిషి వాక్యం పట్ల పట్టుదలతో కూర్చోగలిగితేనే తప్ప బైబిల్ అర్థం కాదు. అందుకే చెరను చెరగా కొనిపోవుట అనగా ఏంటో ఈరోజు క్రైస్తవ సమాజం ఎక్కడ అపార్థం చేసుకుందో, ఎందుకు అపార్థం చేసుకోవడానికి అవకాశం ఉందో, వాస్తవం ఏంటో ఇవన్నీ చక్కగా ఇంకొకరికి చెప్పగలిగేలా మనం అర్థం చేసుకోవాలి. సాధారణంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ మనల్ని పరిశీలించిన తర్వాత రెండు విషయాలు మనకు చెప్పాలి. అందులో మొదటిది వచ్చిన రోగానికి మందేంటో చెప్పాలి. రెండవ ప్రాముఖ్యమైంది అసలు ఆ రోగం మనకి ఎందుకు వచ్చిందో చెప్పాలి. ఎందుకు వచ్చిందో తెలియకపోతే మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఎందుకు వస్తుందో చెప్పి పంపిస్తే వచ్చిన రోగం తగ్గించుకోవటం అనేది రాదు. ఈ రెండు విషయాలు చెప్పటం వల్ల పేషెంట్ లాభపడతారు. కానీ ఎక్కువ మంది డాక్టర్స్ ఏం చేస్తారంటే తగ్గడానికి మాత్రలు రాస్తారే తప్ప, బిల్లలు రాస్తారే తప్ప ఎందుకు వచ్చిందో చెప్పటానికి, ఎడ్యుకేట్ చేయటానికి ఇష్టపడరు. ఎందుకంటే ఇవన్నీ తెలిస్తే మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి మనం రాము అని. ఈరోజు బోధలో కూడా మనం రెండు చేయవలసిన పరిస్థితి ఏర్పడిందండి. ఎందుకంటే నిజం వెళ్ళక మునిపే అబద్ధం ప్రపంచమంతటా వ్యాపించింది. మరి ఈరోజు నిజాన్ని తీసుకుని మనం వెళుతున్నామంటే వారు నమ్ముతున్నది ఎలా అబద్ధమో చెప్పాలి, మనం ప్రకటిస్తున్నది ఎలా నిజమో చెప్పాలి. ఎందుకంటే అది అబద్ధమని వారికి తెలియదు, ఇది నిజమని వారికి తెలియదు. ఇప్పుడు అబద్ధాన్ని అబద్ధంగా నిరూపించాలి, నిజాన్ని నిజంగా నిరూపించవలసిన రెండు బాధ్యతలు మనపై ఉన్నవని మర్చిపోకూడదు. ఎందుకంటే నేను చెప్పేది నిజం, నువ్వు నమ్ముతున్న దాని గురించి నాకు తెలియదంటే నీకు నీది నిజమైతే నాకు నాది నిజమనే ఒక మొండి వైఖరి ఈరోజు విశ్వాసంలో మనకు కనపడుతుంది. కాబట్టి సమాజానికి మేలు చేయాలని ఒకవేళ మనం అనుకుంటే, ఈ నిజాన్ని ఎలాగైనా వారి మనసులో చొప్పించాలనుకుంటే, వారు నమ్ముతున్న దాన్ని కూడా అబద్ధమని నిరూపించగలిగిన తెలివితేటలు మనకు రావాలి. అవి కేవలం లేఖనాల పరిశోధన వల్లే కలుగుతుంది. కాబట్టి ఇంతకీ ఈ విషయంపై క్రైస్తవ సమాజం ఏమనుకుంటుంది? అసలు చెరను చెరగా కొనిపోవటం అనే ఈ మాట బైబిల్లో ఎక్కడుందో ఒక్కసారి జాగ్రత్తగా మనం పరిశీలించగలిగితే, ఎఫెసీలకు రాసిన పత్రిక 4:8 అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరనుగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించి ఉన్నదని చెప్పబడి ఉన్నది. పౌలు గారు ఎఫెసీలకు ఈ లేఖను రాస్తున్నాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక అనగానే ఈ పత్రికపై ఒక మంచి అవగాహన మనకు ఉండగలిగితే, ఎఫెసీ పట్టణంలో అన్యజనులను ఉద్దేశించి
అన్యజనుల్లో నుంచి క్రీస్తులోనికి వచ్చిన వారిని ఉద్దేశించి పత్రిక రాస్తున్నాడు. అందుకే మొదటి అధ్యాయంలో సంకల్పాన్ని గురించి రాశారు. మనం ఎప్పుడు చదువుకుంటాం. ఎందుకు సంకల్పాన్ని గురించి రాశాడంటే, పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఇస్రాయేలీలని ఏర్పాటు చేసుకున్నాడన్న పదం, అందరూ దేవుని పిల్లలైతే ఇస్రాయేలీని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడన్న ప్రశ్న మనకు వస్తుంటుంది. అన్యులు కూడా అలాగే దేవుని పిల్లలంటే ఇస్రాయేలీలు మేము కాదు, మమ్మల్ని వదిలేశాడన్న భావన అన్యజనుల్లో కూడా ఉంది. దాన్ని తొలగించడానికి మిమ్మల్ని దేవుడు వదిలేయలేదు, మీరు కూడా కావాలని జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు కోరుకున్నాడని, దేవుని అనాది కాలపు సంకల్పాన్ని ఎప్పుడైతే వివరించాడో పౌలు గారు, అమ్మో దేవుడు అసలు ఈ జగత్తు పునాది వేయబడక మునిపే మమ్మల్ని కావాలనుకున్నాడు, దేవునికి పక్షపాతం లేదు అని దేవుణ్ణి అర్థం చేసుకోవడం ప్రారంభించారు. అది మొదటి అధ్యాయంలో మీకు కనపడుతుంది. ఇక రెండవ అధ్యాయంలోకి రాగానే అన్యజనులకు ఇస్రాయేలులకు మధ్య ఉన్న ధర్మశాస్త్ర సంబంధమైన దాని గురించి మాట్లాడుతూ, ఇప్పటి వరకు ధర్మశాస్త్రం వల్ల మీరిద్దరూ విడిపోయారు, యేసుక్రీస్తు తన శిలువ రక్తము చేత సంధి చేశాడు, ఇప్పుడు ధర్మశాస్త్రం అనేది లేదు, ఇప్పటి వరకు మీకు ఆటంకంగా ఉన్న ధర్మశాస్త్రం అనేది లేదు అని ధర్మశాస్త్ర నిర్మూలన గురించి రెండవ అధ్యాయంలో చెప్తాడు. మూడవ అధ్యాయంలోకి రాగానే అనాది కాలపు సంకల్పమైన యేసుక్రీస్తు భూమి మీదకి రావటాన్ని గురించి, మర్మము అనే పదం యేసుక్రీస్తుకే ఉపయోగిస్తూ, దేవుని మర్మం ఏంటో తెలుసా, యేసుక్రీస్తును మీ కొరకు భూమి మీదకి పంపించటమే మర్మం అని మూడో అధ్యాయంలో చెప్తాడు. ఇక నాలుగవ అధ్యాయంలోకి రాగానే ఎఫెసీలకు రాసిన పత్రిక, అన్యజనులుగా ఉన్నప్పుడు ఎంతోమంది దేవుళ్ళు, ఎన్నో నమ్మకాలు, వారిని క్రమపరచడానికి ఎఫెసీలు రాసిన పత్రిక 4లో దేవుడు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తీసం ఒక్కటే అని రాస్తున్నాడు. ఒక్కటే ఒక్కటే అని ఎందుకు రాస్తున్నాడు? అన్యజనులుగా వారు ఉన్నప్పుడు వాళ్లకు దేవుళ్ళు ఎక్కువ, దేవతలు ఎక్కువ, కాబట్టి వారికి చెబుతూ ఇంతకాలం మీరు నమ్మిన నమ్మకాలు వేరు, మీ విశ్వాసం వేరు, ఒక్కటిగా ఉండాలి అని. ఏకత్వమే, దేవుడు అనగానే ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తీసం ఒక్కటే అని వారికి అప్పటి వరకు ఉన్న నమ్మకాలలో నుంచి సత్యంలోకి వారిని తీసుకొస్తున్నాడు. ఇక 5వ అధ్యాయంలోకి రాగానే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5లోకి రాగానే, క్రీస్తులోనికి వచ్చిన మనం ఎలా ఉండాలి అని ఒక భార్యాభర్తల సంబంధంతో ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయాన్ని రాస్తున్నాడు. 6వ అధ్యాయానికి రాగానే పిల్లల్ని ఎలా పెంచుకోవాలో ప్రారంభిస్తూ, అన్యజనులుగా ఉన్నప్పుడు ఇస్రాయేలులతో యుద్ధాన్ని చేసేవారు వీళ్ళు, ఇప్పుడు యుద్ధం మారిపోయింది, ఇప్పుడు చేయవలసింది ఇస్రాయేలులతో కాదు, ప్రస్తుత సంబంధ అంధకార లోకనాదులతో మీరు పోరాటం చేయాలి అని వారికి బాధ్యతను జ్ఞాపకం చేస్తున్నాడు. దీన్ని బట్టి ఎఫెసి పత్రిక అనగానే అన్యజనులను సత్యంలోనికి తీసుకొని రావటానికి పౌలు గారు విశేషంగా కష్టపడుతున్నారని మనకు అర్థమవుతుంది. అంటే ప్రతి పత్రిక వెనకాల వారికి ఏం చెప్పాలన్న భావాలు పౌలు గారికి వ్యక్తపరుస్తున్నాడో ఇవన్నీ మనకు గుర్తుండగలిగితే, ఇవన్నీ ఆలోచించగలిగితే పుస్తక పుస్తకంపై ఒక మంచి అభిప్రాయం ఉంటుంది. ఇక 4వ అధ్యాయంలో మనం చదువుకున్న మాట 8, ఆయన ఆరోహణం అయినప్పుడు చెరను చెరగా కొనిపోయాడు అన్నాడు. ముందు ఈ పదాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చెర అంటే బంధించేది, చెరసాల అంటాం. చెరసాలని ఎందుకంటున్నాం అంటే అందులో ఉన్నవాడు 4 గోడల మధ్య బంధింపబడతాడు. చెర అంటే చెరసాలగా మనం ఆలోచించుకుంటే, చెరను చెరగా అంటే చెరసాలనే మరొక చెరసాల. అందుకే ఖైదీలు జైల్లో ఉంటారు. ఈ జైలు అంతటికి మళ్ళీ ఒక కాంపౌండ్ వాల్ ఉంటుంది, చెరసాల అందులో ఉంది, ఈ చెరసాల అంతటికి మళ్ళీ కాంపౌండ్ వాల్ ఉందంటే చెరసాల కూడా ఆ కాంపౌండ్ వాల్ మధ్య బంధింపబడింది చెరను చెరగా. లేదంటే అడవుల్లో క్రూర మృగాలను పట్టడానికి
అటవీ శాఖ వారు ఉపయోగించే పద్ధతి కూడా మరి ఇలానే ఉంటుందండి. ఒక సింహాన్ని కానీ ఒక పులి కానీ పట్టుకోవాలనుకున్నారనుకోండి, ముందుగా ఒక బోన్ పెట్టి ఆ పులి రావటానికి ఆ బోన్లో ఒక మేకపిల్లని కట్టేసి, ఎప్పుడైతే మేకపిల్ల అరవటం ప్రారంభించిందో పులి అందులోనికి వెళ్ళటం మేకపిల్ల కొరకు, వెంటనే బోన్లో చిక్కుకోవటం జరుగుతుంది. అంటే పులి చెరలోనికి వెళ్ళింది చెర. ఇప్పుడు దీన్ని మళ్ళీ జూకు తరలించాలి, జంతు ప్రదర్శనశాలకు తరలించాలి. అప్పుడు ఏం చేస్తారంటే ఈ చెరను ఇంకొక చెరలో పెడతారు. ఈ చెరను ఏం చేస్తారంటే ఇంకొక పెద్ద బాక్సులో పెడతారు, ఇంకొక బాక్సులో పెడతారు, ఇంకొక బాక్సులో పెట్టి లేదా కంటైనర్లో పెట్టి జంతు ప్రదర్శనశాలకు తీసుకుని వెళతారు. అంటే పులి ఉంటున్న చెర ఒకటి, చెరతో పాటు పులితో పాటు ఉంటున్న మరొక చెర, చెరను చెరగా అంటే చెరసాలనే మరొక చెరసాలలో పెట్టడం, బంధించేదాన్నే బంధించటం, బంధిస్తున్న దాన్నే బంధించటం, చెరను చెరగా అని అర్థం. ఇంతకీ పౌలు గారు ఎఫెసీలకు రాస్తూ దేని గురించి ఈ సందర్భాన్ని మాట్లాడుతున్నాడు, అసలు మనిషిని బంధించేదేంటి, బంధించేదాన్ని బంధించి యేసుక్రీస్తు తీసుకొని వెళ్ళాడు అని చెప్తున్నాడు. ఇప్పుడు ఒకసారి ఈ రెండు పాయింట్లు మనసులో పెట్టుకుని ఆ మాట మీరు చదవగలిగితే 8వ అధ్యాయాన్ని దయచేసి మళ్ళీ ఒకసారి చూడండి. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి, అంటే బంధించేదాన్ని యేసుక్రీస్తు బంధించి తీసుకుని వెళ్ళాడు ఆయన ఆరోహణమైనప్పుడు. అప్పటి వరకు బంధించేదాన్ని యేసుక్రీస్తే బంధించి తీసుకొని వెళ్ళిపోయాడు అని రాయబడింది. ఎవడ దీని గురించి సరి అయిన అవగాహన లేకపోవటం వల్ల ఈరోజు మనిషి సత్య దూరం అయిపోయాడు. దీని గురించి టీవీలలో మాట్లాడటం కానివ్వండి, పబ్లిక్ మీటింగ్లో మాట్లాడటం కానీ, ఎక్కువగా దీని గురించి మాట్లాడుతున్నది ఈ మధ్యకాలంలో మరి జయశాలి పీడి సుందర్రావు గారు ప్రపంచానికి పరిచయం చేసిన వెర్రిపీరు దీనికి మూలం. ఎందుకంటే ఈ చెరను చెరగా కొనిపోవటం అనగా అని ఈ సందర్భాన్ని తీసుకొని బైబిల్లో మిగిలిన సందర్భాలతో లింక్ పెట్టి ఆ సందర్భాన్ని ఈరోజు సమాజానికి చెప్పారండి. ఇంచుమించు ఎక్కువ మంది అదే నమ్ముతారు. ఈ చెరను చెరగా కొనిపోవటం అంటే ఏంటంటే, వాళ్ళు చెప్పిన భాష్యం దీనికి, యేసుక్రీస్తు మరణించాడు, మరణించిన తర్వాత పరదేశికెళ్ళాడు, పరదేశులో అప్పటికి కొన్ని ఆత్మలున్నవి, పరదేశిలో ఉంటున్న ఆత్మలను ఏం చేశాడంటే అక్కడి నుంచి పరలోకానికి తీసుకుని వెళ్ళిపోయాడు, పరలోకానికి తీసుకుని వెళ్ళిపోయాడు అని ఈరోజు ఎక్కువ మంది నమ్ముతున్నది. అంటే యేసుక్రీస్తు మరణించిన తర్వాత పరదేశికి వెళ్ళాడు, ఆ పరదేశిలో ఉన్నవారిని, ఆ పరదేశిలో ఉన్నవారు, ఆ ఉన్నవారిని మరణించి తిరిగి లేచిన తర్వాత తనతో పాటు పరలోకానికి తీసుకుని వెళ్ళిపోయారు అని ఈరోజు ఎక్కువ మంది నమ్ముతున్నారు. ఇలా వాళ్ళు అనుకోవటానికి వారు చూపించే రెఫరెన్స్ ఏంటంటే, పేతురుగారు రాసిన పత్రికలో ఉంటున్న ఒక సందర్భం. పేతురుగారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19-20 వచనాలు, దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉంటున్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి. ఇక్కడ ఈ రెఫరెన్స్ తీసుకున్నారు. ఈ రెఫరెన్స్ ఎందుకు తీసుకున్నారంటే, ఎఫెసీలకు రాసిన పత్రికలో చెర అన్న పదం కనపడుతుంది, ఇక్కడ రాయబడిన మాటలో కూడా చెరలో ఉంటున్న ఆత్మల యొద్దకు యేసుక్రీస్తు వెళ్ళాడు అని రాయబడింది. కనుక యేసుక్రీస్తు మరణించిన తర్వాత
మరణించిన తర్వాత భూమి యొక్క కింది భాగంలోకి వెళ్ళాడు, చెరలో ఉంటున్న ఆత్మల యొద్దకు వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు అంటే, మరి యేసుక్రీస్తు రక్తం అనేది వాళ్ళకి అవసరం లేదా? కావాలి కదా. అందుకే ఈయన మరణించి తిరిగి లేచిన తర్వాత మరి ఈయన పరలోకానికి వెళ్ళిపోతే క్రీస్తు రాకమునుపు వాళ్ళకు పాపక్షమాపణ లేదు కదా, మరి యేసుక్రీస్తు రక్తం అందరికీ కావాలి కదా అని మరణించిన తర్వాత భూమి క్రిందిలోనికి వెళ్ళిపోయి అక్కడ ఉంటున్న వారికి తన రక్తం చేత పరిశుద్ధులుగా తీర్చి వారందరినీ ఎక్కడికి తీసుకెళ్ళాడు? పరలోకానికి తీసుకుని వెళ్ళాడు అంటున్నారు. వెళ్ళాడు అనటానికి ఇదిగో చెరలో ఉంటున్న ఆత్మల యొద్దకు వెళ్ళాడని బైబిల్లో రాయబడింది కదా, చెరలో ఉంటున్న ఆత్మల యొద్దకు వెళ్ళాడు అని రాయబడింది కదా అని ఈ రెఫరెన్స్ని చూపిస్తున్నారు. ఇంతకీ నోవాహు గారి కాలంలో జరిగిందేంటి? భూమి మీద ఉన్నవారిని గురించి మాట్లాడుతున్నాడా? మరణించి మరి పాతాళ లోకానికి వెళ్ళిన వారిని గురించి మాట్లాడుతున్నాడా అన్న ఆలోచన లేకపోవటం వల్ల అక్కడ చెర అన్న పదం కనిపించింది, ఇక్కడ కూడా చెర అన్న పదం కనిపించి పదాలు కలిసేసరికి ఇదే అదనుకుంటున్నారు. కానీ బైబిల్లో అక్షరాలు కలవటం కంటే అర్థాలు కలవటం అనేది ముఖ్యమండి. బైబిల్ మనం రీసెర్చ్ చేసేటప్పుడు అక్షరాలు కలిశాయని అర్థాలు కూడా కలిసిపోతాయి అనకూడదు. ఎందుకంటే అక్షరాలు కలవకపోయినా అర్థాలు కలవాలి. అందుకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. యేసుక్రీస్తు పరలోక రాజ్యాన్ని గురించి చెప్పిన ఒక ఉపమానం ఉంది. పరలోక రాజ్యం ఒక స్త్రీ మరి కుంచెముతో తీసి దాచిపెట్టిన ఒక పుల్లని పిండిని పోలి ఉన్నది అంటాడు. రెండవ ఎగ్జాంపుల్, శాస్త్రులు పరిసయ్యుల బోధన గురించి మాట్లాడుతూ ఏమంటాడో తెలుసా? ఇదిగో పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడండి అని బోధ గురించి చెప్తాడు. రెండు ఎగ్జాంపులు పులిసిన పిండి గురించి చెప్తాడు. ఇప్పుడు పదాలు కలిసిపోయాయి కదా అని ఒకవేళ తీసుకుంటే ఇక్కడ అర్థం వేరు, అక్కడ అర్థం వేరు. పులిసిన పిండిని గురించి ఎందుకు తీసుకున్నాడంటే పులిసిన పిండికి ఉన్న గుణం ఏంటంటే ఆ చిన్న పిండిని తీసుకెళ్ళి మంచి పిండిలో వేసామనుకోండి మంచి పిండి అంతా పులిసిపోద్ది. అంటే అర్థం ఏంటి? శాస్త్రులు పరిచయల బోధ ఎలాంటిదంటే మంచి బోధ విన్న వారిని కూడా వాళ్ళ పులిసిన పిండి అనే బోధతో వాళ్ళు చెప్పి వీరిని కూడా పులిసిపోయేలా చేస్తారు అని జాగ్రత్త పడండి అన్నాడు. అంటే ఇక్కడ గుణం గురించి చెప్తున్నాడండి, పులిసిన పిండికున్న గుణం. మరి పరలోక రాజ్యాన్ని గురించి పోల్చేటప్పుడు మళ్ళీ పులిసిన పిండిని ఎందుకు తీసుకున్నాడంటే ఇక్కడ క్వాంటిటీ గురించి చెప్తున్నాడు. ఎందుకంటే పులిసిన పిండికి తెల్లవారగానే ఎదిగే గుణం ఉంది. ఇడ్లీ కొరకో దోశల కోసమో రాత్రి పిండి పెట్టామనుకోండి తెల్లవారేసరికి ఆ పిండి ఏమవుతుంది? ఎదుగుతుంది. అంటే అర్థం ఏంటంటే పరలోకం కొరకు మీరు ఖర్చు పెడుతున్నది, మీరు కష్టపడుతున్నది చిన్నది. మీరు మరణించిన తర్వాత పరలోకానికి వెళితే ఇదేమవుతుంది? ఎదుగుతుంది అని చెప్పడానికి. చూసారా, రెండు పులిసిన పిండి గురించే చెప్పాడు, అర్థాలు మాత్రం వేరుగా చెప్పాడు. ఈరోజు ఎక్కువ మంది బైబిల్ను రీసెర్చ్లో అక్షరాలను ప్రాథమికంగా తీసుకుంటున్నారు గనుకనే ఈ అబద్ధ బోధలు సమాజానికి వచ్చేయండి. ఏమంటే బైబిల్ డిక్షనరీ కూడా ఒకసారి మీరు చూడండి, చాలా ఆశ్చర్యం వేస్తండి బైబిల్ డిక్షనరీ చూసినప్పుడు. ఎందుకు? ఆ అనే అక్షరం తీసుకుంటాడు, ఆ అనే పదాలతో బైబిల్లో స్టార్ట్ అయ్యే పదాలన్నీ ఒక దగ్గర రాస్తాడు. అంటే బైబిల్ వాళ్ళు ఎలా పరిశోధించారనమాట, అక్షరాలను బేస్ చేసుకున్నారు. ఆ ఉందనుకోండి, బైబిల్లో ఆ అనే అక్షరంతో ప్రారంభమయ్యే పదాలన్నీ ఒక దగ్గర రాస్తాడు. ఆ తర్వాత ఆ అంటే ఆతో ప్రారంభమయ్యే పదాలు, ఆ తర్వాత ఈ, ఇవి వాళ్ళు నేర్పించేలా ఉందా? ఆత్మజ్ఞానం నేర్పించేలా ఉందా? కాబట్టి అక్షరాలను ఎప్పుడూ తీసుకోకూడదు. అప్పుడప్పుడు చాలామంది అడుగుతుంటారు, ఏమంటే రెఫరెన్స్ బైబిల్ రాసిన వారికి కూడా తెలియదండి ఈ జ్ఞానం అంటుంటారు. ఎందుకంటే రెఫరెన్స్ బైబుల్ రాశారంటేనండి ఆ పదాలు ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం వెతికితేనే కానీ రాయగలరు కదా అని. అది నిజమే, కష్టపడ్డారు. ఎందుకు వాళ్ళ కష్టానికి ఫలితం లేదంటే అక్షరాలను ప్రాథమికంగా తీసుకున్నారు గనుకనే వాళ్ళకి జ్ఞానం అర్థం లేదండి. మరి జైశాలి గారు కూడా రీసెర్చ్ చేశారు 25 సంవత్సరాలు. జైశాలి గారు తీసుకున్న ప్రాథమికమైన సూత్రం ఏంటో తెలుసా? అక్షరాలను కాదు అర్థాలను తీసుకున్నాడు. అర్థాలను
కాబట్టి బైబిల్లో అక్షరాలు కలిసినంత మాత్రాన మనం సంబరపడిపోకూడదు. ఆ అక్షరాల వెనుకుంటున్న అర్థం కలవాలి. అర్థాన్ని ప్రాథమికంగా తీసుకుని రీసెర్చ్ చేస్తేనండి మహాజ్ఞానం బయటకు వస్తుంది. కాబట్టి అక్కడ చెరను చెరగా కొనిపోవటం అనగానే, పేతురు గారు రాసిన పత్రికలు ఇక్కడ చెరలో ఉంటున్న ఆత్మల యొద్దకు అనగానే, ఈ రెండు పదాలు కలిసిపోయాయి కదా అని పదాలను బట్టి ఆలోచించి యేసుక్రీస్తు ఏమి భూమి క్రిందికి వెళ్ళిపోయి అక్కడ చెరలో ఉంటున్న వారిని, అంటే భూమి మీద అప్పటి వరకు క్రీస్తులో లేక క్రీస్తు రక్తం లేక ముందే చనిపోయిన వారిని అక్కడ క్రీస్తు తన రక్తంతో పవిత్రులుగా చేసి వారిని పరలోకానికి తీసుకుని వెళ్ళిపోయాడన్న బోధ బయటకు వచ్చేసిందండి. ఇది వారు చెబుతున్నది. ఇప్పుడు ఇది ఎంతవరకు నిజమో మనకు తెలియాలి. ఇప్పుడు నిజంగా పేతురు గారు రాసిన పత్రిక 3:19-20 అదే విషయాన్ని గురించి రాయబడుతుందా, మరణించిన వారిని గురించి రాయబడుతుందా, లేదా భూమి మీద ఉన్నవారిని గురించి రాయబడుతుందా? ఇప్పుడు మరొకసారి మనం మళ్ళీ చదువుదాం 19:20. దేవుని దీర్ఘశాంతము ఇంకను కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవాహు దినములలో, ఇప్పుడు జాగ్రత్తగా వినాలి, ఓడ సిద్ధపరచబడుచుండగా. ఈ పదాన్ని దయచేసి మీరు అండర్లైన్ చేసుకోండి. అంటే ఈయన చెరలో ఉంటున్న ఆత్మల యొద్దకు వెళ్ళాడు అని చెప్పడానికి అప్పుడు ఏం జరుగుతుందో చెప్తున్నాడు. ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉంటున్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి ఓడ సిద్ధపరచబడుతున్నప్పుడు అవిధేయులు ఎవరు? ఓడ సిద్ధపరచబడుతున్నప్పుడు అవిధేయులు ఎవరు? నోవాహు మాట భూమి మీద ఉన్నవారు ఎవరైనా విన్నారా? అంటే నోవాహు ఓడ కడుతున్నప్పుడు అవిధేయులైన వారెవరంటే, నోవాహు కుటుంబం కాకుండా మిగిలిన వారెవ్వరూ కూడా విధేయులు కాదు. ఒకవేళ విధేయులు అయి ఉంటే, ఇదిగో తుఫాను రాబోతుంది, ప్రళయం రాబోతుంది, రెండనగానే ఓడలోనికి రావాలి. ఓడలోనికి వారు రాలేదు అంటే వారెవరు? అవిధేయులు. అంటే భూమి మీద ఉన్నవారిని గురించి మాట్లాడుతున్నాడా, మరణించిన వారిని గురించి మాట్లాడుతున్నాడా? ఉన్నవారిని గురించి మాట్లాడుతున్నాడు. భూమి మీద ఉన్నవారిని గురించి మాట్లాడుతున్నాడు. అలాంటప్పుడు అవిధేయులైన వారి యొద్దకు అని, అనగా చెరలో ఉంటున్న ఆత్మల యొద్దకని ఎందుకన్నాడంటే, అవిధేయులుగా ఉంటున్న వారిలో ఆత్మ ఉంది. ఆ ఆత్మ అనేది ఎక్కడుందంటున్నాడు? వాళ్ళు చేస్తున్న పాపపు చెరలో ఉంది. ఎందుకంటే నోవాహు కాలంలో పరిస్థితులు బాగోలేవండి. నోవాహు పిలిచినా పట్టించుకోలేదంటే వారు ఎందులో ఉన్నారంటే, తినటము త్రాగటంలోనూ, శరీర సంబంధమైన కార్యక్రమాలలో ఉన్నారు. ఎంత ఇమిడిపోయారంటే, వారిలో ఉంటున్న ఆత్మ ఈ శరీర కార్యములలో బంధించబడిపోయింది. బంధించబడిపోయింది చెరలో ఉంటున్న ఆత్మల యొద్దకు అంటే, వారి శరీర సంబంధమైన కార్యక్రమాల వల్ల వారి ఆత్మ చెరలో ఉండిపోయింది. చాలామంది చూడండి, మానాలి అనుకుంటారు అన్నీ, కానీ మానలేకుండా ఉండలేకపోతున్నానండి అంటారు. అంటే అర్థం ఏంటి చెప్పండి? అది ఆయనకు చెర అయిపోయింది, బయటికి రావాలని ఉంది కానీ బయటికి రాలేకపోతున్నాడు. అప్పుడప్పుడు ఎవరైనా మనతో మాట్లాడుతున్నప్పుడు కూడా మనం ఎలా ఫీల్ అవుతామండి? ఇప్పుడు వదిలిపెడతాడో వదిలిపెట్టడని ఫీల్ అవుతుంటాం. అంటే మనల్ని బంధించినట్టుగా ఫీల్ అవుతుంటాం మనం. కాబట్టి నోవాహు కాలంలో నోవాహు ప్రకటనను పట్టించుకోకుండా పాపపు కార్యక్రమాలలో వారి ఆత్మ బంధింపబడిపోయింది. చెరలో ఉంటున్న ఆత్మల యొద్దకు అనగానే, భూమి మీద పాపమనే చెరలో ఉంటున్న వారి యొక్క ఆత్మల గురించి చెబుతున్నాడే తప్ప, అసలు మరణించిన తర్వాత ఉన్న ఆత్మల గురించి కాదండి. అందుకే దానికి ఏ పదాన్ని మనం తీసుకున్నాం? ఓడ సిద్ధపరచబడుతుండగా అన్నాడు. మరి యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళినట్టుగా పేతురు గారు చెప్తున్నాడు కదా, యేసుక్రీస్తు ఎలా వెళ్ళాడంటే ఆత్మరూపిగానే వెళ్ళి అన్నాడు. నోవాహు గారు ప్రకటించిన వాక్యము ఎవరనుకుంటున్నారు? యేసుక్రీస్తు అండి. యోహాను సువార్త 1:14.
1:14 పరలోకమందు తండ్రి దగ్గర ఉన్న వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను వాక్యమే యేసుక్రీస్తు. ఇప్పుడు నోవాహు గారు వారి దగ్గరికి దేవుని వాక్యాన్ని తీసుకెళ్ళాడు. వాక్యాన్ని తీసుకెళ్ళాడంటే దాని అర్థం ఏంటి? క్రీస్తుని తీసుకెళ్ళాడు. ఇప్పుడు క్రీస్తు వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళాడు? ఆత్మరూపిగానే వెళ్ళి అన్నాడు. అంటే కనిపించకుండా వాక్యపు రూపంలో వెళ్ళాడు అని అర్థం. ఇది భూమి మీద జరిగిన సందర్భానికి మనుషులు మరణించిన తర్వాత ఎక్కడో ఉన్నారు, అది చెర అనుకుంటున్నారు. భూమి మీద ఉన్నది చెర, పాపం అనే చెర. మనిషికున్న అలవాట్లలో నుంచి మనిషి బయటికి రాలేనంత భయంకరుడుగా ఉన్నాడంటే అదే వీడికి చెరసాలగా మారిపోయింది. కొంతమందికి తాగుడే చెర, కొంతమందికి అబద్ధాలు ఆడటమే చెర, కొంతమందికి లోకంలో సుఖాన్ని అనుభవించటమే చెర. అందులో నుంచి బయటికి రాలేకపోతున్నారంటే వారి సుఖమే వారిని బంధించింది, వారి త్రాగుడే వారిని బంధించింది, వారి వ్యభిచారమే వారిని బంధించింది. ఎందుకంటే నోవాహు కాలంలో వాళ్ళ కార్యక్రమాలు చూస్తుంటేనండి, విందులు, వినోదాలు, పెళ్ళిళ్ళు, సందడులు ఈ కార్యక్రమాల్లో మునిగిపోయారు. కాబట్టి ఏదో ఈ మాటను చూపించి మరణం తర్వాత మనుషులు పాతాల లోకానికి వెళ్ళిపోతున్నారని, వాళ్ళకి క్రీస్తు తన రక్తము అవసరమని అక్కడికి వెళ్ళాడు అని చెప్పడానికి వీల్లేదు. అది కాదు. కాబట్టి అక్షరాలను ప్రాథమికంగా తీసుకుంటే వాక్యం అనేది మనకు అర్థం కాదు. ఎప్పుడు అర్థాన్ని బట్టి ఆలోచించగలిగితే సత్యానికి సమీపంగా మనం రాగలం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది భూమి మీద నోవాహు గారు బ్రతికున్న కాలములో వాక్య రూపముగా నోవాహు గారు చెప్పిన మాటలను బట్టి యేసుక్రీస్తు వాళ్ళ దగ్గరికి వెళ్ళిన సంగతి చెబుతున్నాడు. ఎందుకు? వాక్యాన్ని విన్న నోవాహు కాలంలో ఉంటున్న మిగిలిన ప్రజల మనసు మారలేదు. కాబట్టి చరణగానే ఈ పేతురు గారు రాసిన పత్రికలో ఉంటున్న ఈ రెఫరెన్స్ను చూపించి ఏదో ఇది మరణం తర్వాత జరుగుతుంది, యేసుక్రీస్తు పాతాల లోకానికి వెళ్ళిపోయి అక్కడి వారిని పరలోకానికి తీసుకుని వెళ్ళాడని చెప్పటానికి వీలు పడదు. ఎందుకంటే మనం ఒకరిని ఎడ్యుకేట్ చేసేటప్పుడు వారు నమ్ముతున్నది ఎలా బైబిల్ ప్రకారంగా సరి అయింది కాదో నువ్వు వివరించగలగాలి. ఎందుకంటే మనం చెప్పేది నిజమనుకుంటున్నా వింటాడు, అది మనసులో ఉందనుకోండి మనం ఎంత చెప్పినా ఇక వినడు. కాబట్టి నిజాన్ని చెప్పడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నప్పుడు పోనీ నీ అభిప్రాయం ఏంటి దీంట్లో? ఇది నా అభిప్రాయం. ఇప్పుడు వాక్య ప్రకారంగా చూడు. సిద్ధపరచబడుచుండగా అన్నాడు కదా, మరి అంటే అప్పుడు కంటిన్యూ అవుతున్నట్టుగా కదా అని ముందు వారి నమ్మకాలను బైబిల్ ప్రకారంగా ఇది సరి అయిందా మీరు ఆలోచించండి అన్నప్పుడు, అప్పుడు ఎదుటి వ్యక్తి వేసే ప్రశ్న ఏంటంటే మరి ఇది కానప్పుడు నిజమేంటి అని అడుగుతాడు. పోనీ ఇది కాదంటున్నారు కదా, నిజమేంటి? అప్పుడు నిజాన్ని మళ్ళీ మనం వివరించగలిగి చెప్పగలిగితే వారిని సత్యంలోకి తీసుకొని రాగలం. కాబట్టి ఎక్కువ మంది ఈరోజు బోధకులు చెబుతున్న ఎక్స్ప్లెనేషన్ ఇది, కానీ బైబిల్ ప్రకారంగా మీరు ఆలోచింప చేయగలిగితే వారిని ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది సరైనది కాదు. అలాంటప్పుడు మరి చెరను చెరగా కొనిపోవుట అంటే ఏంటి? ఇది భూమి మీద ఉంటున్న పాపం అనే చెరను గురించి మాట్లాడుతున్నప్పుడు మరి యేసుక్రీస్తు దేన్ని చెరగాను చెరను చెరగా కొనుక్కొనిపోయాడో మరొక మాట బైబిల్లో నుంచి మనం చూడగలిగితే యేసుక్రీస్తు చేసిన ఒక మహాయాగాన్ని గురించి ఇది రాయబడిందని చక్కగా మనం అర్థం చేసుకోగలం. అదేంటో మీరు చూడండి, ఎఫేసీలకు రాసిన పత్రిక 2:14 చూడండి. ఆయన మన సమాధానమయ్యుండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఈ చెరను చెరగా కొనిపోవటం అంటే ఏంటో బైబిల్ ప్రకారమైన ఎక్స్ప్లెనేషన్లోకి వెళితే పౌలు గారు ఎఫేసులకు రాస్తున్న పత్రికలోని 2వ అధ్యాయంలో అన్యజనులకి ఇస్రాయేళ్లకు మధ్య ఉన్న ధర్మశాస్త్రాన్ని గురించిన ప్రస్తావన తీసుకొస్తున్నాడు.
అసలు ధర్మశాస్త్రం అంటే ఏంటి అంటే, ఐగుప్తులో ఇంచుమించు 400 సంవత్సరాలు ఇశ్రాయేలు ఉన్నప్పుడు మోషే గారి నాయకత్వంలో పాలు తేనెలు ప్రవహించి పాలస్తీనా దేశానికి తీసుకుని వెళుతున్నప్పుడు, మార్గ మధ్యంలో ఉన్నప్పుడు వీరికి ఆజ్ఞలు కలిగిన ధర్మశాస్త్రాన్ని ఇవ్వాలి అని ఆలోచించాడు. ఎందుకంటే 400 సంవత్సరాలు ఐగుప్తులతో కలిసి ఉండేసరికి వారి లక్షణాలు కూడా ఇస్రాయేలులో కనిపించాయి. అదేంటంటే విగ్రహారాధన. అసలు ఇస్రాయేలులకు విగ్రహారాధన లేదు, కానీ అరణ్యంలోకి వచ్చిన తర్వాత ఒక దూడను చేసుకొని దూడను మొక్కుతున్నారంటే ఎవరి దగ్గర చూసి నేర్చుకున్నారు? ఐగుప్తులో విగ్రహారాధన ఉంది, వారిని చూసి నేర్చుకున్నారు. కాబట్టి ఏం చెయ్యాలో ఏం చేయకూడదో నా పిల్లలకు చెప్పకపోతే ఐగుప్తులో వీళ్ళు నేర్చుకున్నవే వీళ్ళ జీవితాలలో కనిపిస్తాయని ఆలోచించి అప్పటి వరకు లేని లిఖితపూర్వకమైన ధర్మశాస్త్రాన్ని మోషే గారి ద్వారా ఇచ్చారు. ఎప్పుడైతే ధర్మశాస్త్రం ఇస్రాయేలులకు వచ్చిందో వీళ్ళు ఏం చెయ్యాలో అందులో రాయబడింది. తద్వారా మిగిలిన వారు ఉన్నారు అన్యజనులు, వారికి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇవ్వలేదు. కాబట్టి వారికి వీరికి తేడా ఏంటంటే, వీరికి ధర్మశాస్త్రం ఉంది, వారికి ధర్మశాస్త్రం ఏం లేదు. ఇది ఇద్దరి మధ్య ఒక గోడగా డెవలప్ అయిపోయింది. దేవుడు ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇచ్చాడంటే, తన పిల్లల్ని నీతిమంతులుగా సమాజానికి చూపించాలని ఆయన కోరిక. దేవుడిచ్చిన ఉద్దేశం మంచిదే. ఇస్రాయేలుడు ధర్మశాస్త్రాన్ని తెచ్చుకున్న తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటంటే, కఠినమైన ఆజ్ఞలు కలిగిన ధర్మశాస్త్రాన్ని పాటించలేక పాపులైపోయారు. పవిత్రులుగా నీతిమంతులుగా ఉండాలని దేవుడిచ్చాడు, కానీ అది పాటించలేకపోవటం వల్ల ఆల్రెడీ పాపములో ఉన్నారు. పవిత్రులుగా చేయటానికి, నీతిమంతులుగా చేయటానికి ధర్మశాస్త్రాన్ని ఇస్తే, ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఏమైపోయారు, పాటించకపోవటం వల్ల మళ్ళీ పాపులైపోయారండి. అప్పుడు దేవుడు మళ్ళీ పునరాలోచన చేశాడు. మీరు డిబిటిహెచ్ క్లాసులలో ధర్మశాస్త్రము, దాని అవసరత, విడుదల పాఠం మీరు విన్నారు కనుక నేను టూకేగా చెప్తున్నాను. మళ్ళీ నేను ఇచ్చింది నా పిల్లలను పవిత్రులుగా ఉంచాలని నేను ఇస్తే, ధర్మశాస్త్రం వల్ల నా పిల్లలు మరింత పాపులైపోతున్నారు. నా ఉద్దేశం మంచిదే, కానీ ఇస్రాయేలులు ధర్మశాస్త్రాన్ని అర్థం చేసుకోలేదు. చాలామంది అండి పిల్లల విషయంలో డిసిప్లిన్గా ఉండాలని మిలిటరీ స్కూల్లో జాయిన్ చేస్తారండి. అక్కడ మిలిటరీ డిసిప్లిన్ ఉంటుంది, తెలుసు కదా మిలిటరీ డిసిప్లిన్ అంటే ఎలా ఉంటుందా. కొంతమంది పిల్లలు ఆ డిసిప్లిన్ తట్టుకోలేక పారిపోతారండి. ఏమంటే తండ్రి ఉద్దేశం మంచిదే, నా పిల్లవాడు బాగా ఉండాలని మంచి స్ట్రిక్ట్గా స్కూల్లో వేశారు, మంచిదే. మరి పిల్లవాడు ఆ క్రమశిక్షణకు తట్టుకోలేక పారిపోయి వచ్చాడో అనుకోండి, తండ్రిని ఏమనగలం ఇప్పుడు మనం? ఆయన ఉద్దేశం మంచిదే. ఇంచుమించు ధర్మశాస్త్రం కూడా అలాంటిది అయిపోయిందండి, మిలిటరీ డిసిప్లిన్ అన్నమాట. దానివల్ల ఎంత ప్రమాదం జరిగిందో గలతీలకు రాసిన పత్రిక 3:10 ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపములకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుట యందు నిలకడగా ఉండని ప్రతివాడు శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. 11 కూడా ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడుడని సంగతి స్పష్టమే. చివరికి ఏమైపోయింది? ధర్మశాస్త్రం వల్ల ఏ ఒక్కరూ నీతిమంతులుగా తీర్చబడటం లేదు. అంటే ధర్మశాస్త్రంలో ఉంటున్న ఆజ్ఞలను పాటించకపోవటం వల్ల ఇస్రాయేలీలు పాపములోనికి వెళ్ళిపోయారు, పాపములోనికి వెళ్ళారు. ఇలా పాపం అనేది పెరిగింది పెరిగింది పెరిగింది. పాపములో నుంచి బయటకు తీసుకుని రావాలని దేవుడిస్తే అది పాటించలేకపోవటం వల్ల సమస్యలు పెరిగిపోయి వారు పాపములో బంధింపబడిపోయారు, పాపములో బంధింపబడ్డారు. ఈ పాపమే ఇస్రాయేలుల పాలిటి చెరగా మారిపోయింది. అంటే అందులో నుంచి ఇంకా బయట పడలేరు. అప్పుడు చాలా బాధపడుతున్నారు వాళ్ళు.
ధర్మశాస్త్రం లేకముందే పరిస్థితి బాగుంది, ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన తర్వాత దీని ప్రకారంగా బ్రతకకపోవటం వల్ల మేము పాపలం అయిపోయాం, ఈ పాపాన్ని సరిచేసుకుందామన్న లోపే మరొక పాపం జరిగిపోతుంది. ఎందుకంటే ధర్మశాస్త్రం ఎంత కష్టమైందంటే 99 చేసి ఒకటి చెయ్యకపోతే 100 చేయనట్టే. 99 చేసి ఒకటి మనం చేయలేదనుకోండి, దేవుడు 100 చేయని వాడిగానే పరిగణలోకి తీసుకుంటాడు. ఇంతకు ముందండి మన పెద్దవాళ్ళు చదువుకునేటప్పుడండి HSLC అని ఉండేదండి. ఆ ఎగ్జామినేషన్ సిస్టమ్ ఏంటంటే 12 సబ్జెక్ట్స్ ఉండేటివి, 12 13 ఒకేసారి పాస్ అయిపోవాలి. ఒకటి ఫెయిల్ అయ్యారనుకోండి వచ్చే సంవత్సరానికి మళ్ళీ అన్ని రాజేయాలి. అంటే ఒకటి ఫెయిల్ అయితే అన్నీ రాయాలి. ఇప్పుడు ఏది ఫెయిల్ అయితే అది రాసుకునే అవకాశం ఉంది. అని పూర్వకాల పరీక్షలు ఏంటంటే ఏ ఒక్కటి ఫెయిల్ అయినా మళ్ళీ అన్నీ రాయాలి. ఈసారి సైన్స్ పోయిందనుకోండి నెక్స్ట్ సైన్స్ వచ్చి మ్యాథమెటిక్స్ పోద్ది, ఆ తర్వాత అది పోయిందనుకోండి ఇంకేదో పోద్ది, మొత్తం రాస్తూనే ఉండాలి. అంటే ఎప్పటికి పాస్ అయిపోతాం ఆలోచించండి. ఇంచుమించు ధర్మశాస్త్రం కూడా అలాంటిది అన్నమాట. కాబట్టి దేవుడు అనుకున్న ఉద్దేశం అనేది ఇశ్రాయేల పద్యం నెరవేరలేదు. నీతిమంతులుగా తన పిల్లలు కాలేకపోతున్నారు. కాలేకపోవటానికి కారణం ఇదిగో ఈ ధర్మశాస్త్రమే అడ్డుగా ఉందన్న సంగతి దేవుడు గ్రహించాడు. ఇక అన్యజనుడు ఇశ్రాయేలులతో కలవటం లేదు. ఎందుకు? వీరి మధ్య గోడగా మారిపోయిందండి ధర్మశాస్త్రం. అన్యజనులను రానివ్వకుండా ఉంది, ఇశ్రాయేలును నీతిమంతులుగా తీర్చకుండా ఉంది. గనుక మళ్ళీ ఏదైనా ప్రణాళిక వెయ్యాలని తండ్రి ఆలోచించాడు. ఎందుకంటే ఈ ధర్మశాస్త్రమే ఇశ్రాయేలుల పాలిటి చెరగా మారిపోయింది. ఇప్పుడు మళ్ళీ గలతీయులకు రాసిన పత్రిక 3:23 దయచేసి చూడండి. ఇది మెయిన్ రెఫరెన్స్ అండి, కీ రెఫరెన్స్. ఈ రెఫరెన్స్ జ్ఞాపకం పెట్టుకోవాలి. విశ్వాసము వెల్లడి కాక మునుపు ఇక ముందుకు బయలుపరచబడబోవు విశ్వాసము అవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతిమి. అంటే ధర్మశాస్త్రాన్ని దేనిగా చూపిస్తున్నాడు? చెరలో ఉంచబడ్డట్టు ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతిమి అంటే చెరనగానే దేవుడిచ్చిన ధర్మశాస్త్రమే ఇస్రాయేలుల పాలిట ఏమైపోయింది? చెరగా మారిపోయిందండి. ఇప్పుడు చెరనగానే మనం ఏమర్థం చేసుకోవాలి? బంధించేది అంటే ఇస్రాయేలీలను బంధించేదిగా మారిపోయింది. అందుకే పౌలు గారు రోమిలకు రాసిన పత్రికలో కూడా లేఖనము అందరినీ పాపములో బంధించను అంటాడు. అంటే ధర్మశాస్త్రంలో ఉంటున్న ఈ మాటలు పాటించకపోవటం వల్ల వీరు పాపులైపోయారు. ఆ పాపం పెరిగిపోయి ఆ పాపములోనే బంధింపబడ్డారు అని, అందరూ బంధింపబడ్డారు. చెరనగానే ధర్మశాస్త్రాన్ని దేవుడు చెరగా చూపిస్తున్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలీలు దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చబడటం లేదంటే పాపులైపోతున్నారు. పాపులైపోయి మారే అవకాశం ఉందా? లేదు. ఎందుకు? ధర్మశాస్త్రం ప్రకారం నీతిమంతులుగా ఉండరు. అంటే ఇప్పుడు పేతురు గారు రాసిన పత్రికలో ఉన్న మాట మీరు జ్ఞాపకం చేసుకున్న, అవిధేయులైన వారి యొద్దకు చెరలో ఉంటున్న ఆత్మల యొద్దకు అన్నాడు. అంటే అక్కడ పాపం అనే చెరను చూపించాడు, ఇక్కడికి రాగానే ధర్మశాస్త్రం వలన వీళ్ళు పాపులైపోతున్నారు, ఆ పాపం అనే చెరలో వీరున్నారు. అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా ధర్మశాస్త్రం వల్ల తన పిల్లలు బంధింపబడిపోతున్నారు పాపములో అని దేవుడు ఆలోచించాడు. ఎందుకంటే తన పిల్లలు తన దగ్గరికి రాలేకపోతున్నారు, అన్యజనులు రావటానికి కూడా ఇది అడ్డుగోడగా ఉంది. ఇటు అన్యజనులకు రావటానికి అడ్డుగోడగా ఉంది, ఇశ్రాయేలు తన వైపుకు రావటానికి అడ్డుగోడగానే ఉంది. ఎందుకు? లేక ఈ ఆజ్ఞలను నెరవేర్చకపోవటం వల్ల పాపులైపోతున్నారు. కాబట్టి ఆ మాట కూడా మీరు బైబిల్లో చూడగలిగితే, యాకోబు గారు రాసిన పత్రిక 2:10 ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు
ఒక ఆజ్ఞ విషయమై తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నింటి విషయంలో అపరాధి అగును. ఒక్క విషయంలో తప్పిపోతే ఆజ్ఞలన్నింటి విషయంలో అపరాధి అన్నాడు. మరి ఆజ్ఞలన్నీ ఎప్పుడు పాటించాలి, ఎప్పుడు దేవుడికి నీతిమంతులుగా ఉండాలి? 99 పాటిస్తున్నారు, ఒక విషయంలో తప్పిపోతూ పాపులైపోతున్నారు ధర్మశాస్త్రం ఉండటం వల్ల. మరొక మాట చూడ చూడండి, రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 8వ వచనం, 8వ వచనం, అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని సకల విధములైన దురాశలను నా యందు పుట్టించెను. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము. పాపము మృతము అంటే ఆజ్ఞలు లేనప్పుడు ఏది చేసినా పర్వాలేదు, కానీ ఆజ్ఞలు ఉన్న తర్వాత తప్పనిసరి పాటించాలి, లేకపోతే ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆజ్ఞలు లేవన్నప్పుడు ఎలా ఉన్నా పర్వాలేదు, దేవా నువ్వు చెప్పలేదు కదా మరి నాకు ఎలా తెలుసు అని అడిగే అవకాశం ఉంది. ఇలా ఉండమని చెప్పిన తర్వాత ఉండకపోవటం మాత్రం తప్పు. అంటే ధర్మశాస్త్రము లేకమనుపం పాపము ఆరోపింపబడదు అన్నాడు. ధర్మశాస్త్రం వల్ల పాపం వచ్చేసింది, అలానే ధర్మశాస్త్రాన్ని దేవుడు పాపాన్ని పెంచడానికి మాత్రం ఇవ్వలేదండి. ఎందుకంటే పౌలు గారు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ కూడా అదే, ధర్మశాస్త్రాన్ని అపార్థం చేసుకోవడానికి లేదు, ఎందుకంటే దేవుడు మంచి ఉద్దేశంతోనే ఇచ్చాడు. ఆ ఉద్దేశాన్ని దేవుని పిల్లలైన ఇస్రాయేల్ అర్థం చేసుకోవటం వల్ల సమస్యలు వచ్చాయి తప్ప ధర్మశాస్త్రం మంచిదే, మిలిటరీ డిసిప్లిన్ అది. ఎందుకంటే దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చే పాపాన్ని ప్రోత్సహించాడు అనుకునే అవకాశం లేదు, ఎందుకంటే ధర్మశాస్త్రం మంచిది. ఎందుకంటే పౌలు గారు అదే రాస్తున్నారు. మరొక మాట చూడండి, 12వ వచనం, కాబట్టి ధర్మశాస్త్రం పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతి గలది, ఉత్తమమైనది అయి ఉన్నది. ఉత్తమమైనది నాకు మరణకరమైనదా? అట్లనరాదు. అయితే పాపము ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణము కలగజేయచ్చు, పాపము పాపమైనట్టు అగుపడు నిమిత్తము, అనగా పాపము ఆజ్ఞ మూలముగా అత్యధిక పాపమగు నిమిత్తము అది నాకు. సమస్య నాలో ఉందే తప్ప ధర్మశాస్త్రంలో లేదు. నాలో ఉంది అంటే ఇస్రాయేలులో తప్పుంది తప్ప దేవుడు ధర్మశాస్త్రాన్ని తప్పుడుగా ఇచ్చాడు అనుకోవటానికి వీల్లేదు. ఇదే ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ పౌలు గారు ఇదే రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనాన్ని దయచేసి చూడండి. ఏలయనగా ధర్మశాస్త్రము వచ్చినది అనుక పాపము లోకములో ఉండెను, కానీ ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. పాపం అనేది లేదు, ఆరోపింపబడదు. కాబట్టి ధర్మశాస్త్రము వలన ఇస్రాయేలు పాటించకపోవటం వల్ల మరింత పాపులయ్యారు, ఆ పాపం అనే చెరలోనే ఉండిపోయారు. ఆ చెర ఉండటానికి కారణము ధర్మశాస్త్రం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? తన పిల్లల్ని బంధిస్తున్న చెరగా ఉన్న ధర్మశాస్త్రమును ఇప్పుడు పాపము నుంచి విముక్తులుగా చేయాలంటే ముందు ఆజ్ఞలను ఏం చేయాలి? తొలగించాలి. ఆజ్ఞలను తొలగించాలి. ఆజ్ఞలను తొలగించాలంటే ధర్మశాస్త్రాన్ని తొలగించాలి. మరి ధర్మశాస్త్రాన్ని తొలగించాలంటే ఏం చేయాలి? ధర్మశాస్త్రాన్ని తొలగించటం కూడా అది సామాన్యమైన విషయం కాదు. ఒక బిల్లు ప్రవేశపెట్టబడిన తర్వాత మళ్ళీ దానికి సవరణ చేయటం అంటే చాలా కష్టం అండి. కాబట్టి ఇప్పుడు పాపాన్ని తొలగించాలంటే ధర్మశాస్త్రాన్ని తొలగించాలి. ధర్మశాస్త్రాన్ని తొలగించాలంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి కొట్టివేయాలి. అందుకే యేసుక్రీస్తు ధర్మశాస్త్ర ప్రకారంగా బ్రతకని వాడిని మ్రాను మీద వేలాడ తీసి చంపేయాలన్నల్లా ధర్మశాస్త్రంలో ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడంటే ఆ ధర్మశాస్త్రంలో ఉంటున్న లాను తాను పాటిస్తూ
ఒకవైపు ఇశ్రాయేల విధేయతను తన మీద వేసుకొని తన మీ తను మ్రాను మీదికి వెక్కుతూ సిలువ మరణం తరో ద్వారా ధర్మశాస్త్రాన్ని తీసివేస్తున్నాడు. ఆ ధర్మశాస్త్రాన్ని తీసివేయటం వల్ల ధర్మశాస్త్ర సంబంధమైన పాపాన్ని తొలగిస్తున్నాడు. ఆ పాపాన్ని తొలగించటం వల్ల మనుషుల్ని స్వతంత్రులుగా చేస్తున్నాడు. అంటే ఒక పెద్ద ప్రణాళిక ఉందన్నమాట. కాబట్టి అప్పటి వరకు బంధిస్తున్న ధర్మశాస్త్రాన్ని చెరను తన శిలువ మరణం ద్వారా దాన్నే బంధించాడు. ఎందుకు? ధర్మశాస్త్ర ప్రకారంగా శిలువ మీద మ్రాను మీద ఎవరైనా ఒకరు వ్రేలాడాలి. యేసుక్రీస్తే వ్రేలాడుతున్నాడంటే ఇక ఆ లా బలమైనది కాదు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే హంతకుడు తనే ఇదిగో నేనే హత్య చేశాను, శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను అని అనుకోండి, ఇక చట్టం అతని మీద ఏమీ చేయలేదు. ఎందుకంటే ఆయన సరెండర్ అయిపోయాడు. ఒకవేళ నేరం ఒప్పుకోవటం లేదు నేను కాదంటున్నాడు, అప్పుడు చట్టం బలంగా అతని మీద ప్రయోగించి ఏదైనా కొట్టైనా సరే ఏదైనా చేసినా నిజాన్ని రాబట్టడానికి ప్రయత్నం చేస్తారు. నేను ఒప్పుకుంటున్నాను శిక్షకు రెడీ అన్నారనుకోండి, ఇంకేముంది? ఇంకా అప్పుడు ఇంకా చట్టం అతని మీదకి అప్లై అవ్వదు. కాబట్టి యేసుక్రీస్తే ఇస్రాయేలీల శాపాన్ని తన మీద వేసుకొని శిలువ మ్రాను మీదకి వెళ్ళేసరికి ధర్మశాస్త్రము బలహీనమైపోయింది. బలహీనమైన ధర్మశాస్త్రాన్ని తన శిలువ మరణంతో ఆయనే బంధించి, అంటే చెరను ఆయనే తన శిలువ మరణంతో బంధించి మరణించి తిరిగి లేవటం వల్ల ఇక ధర్మశాస్త్రాన్ని పరలోకానికి వెళ్ళిపోతూ తనతో పాటే ఆజ్ఞలను అన్నీ తీసివేశాడన్న సంగతిని చెబుతున్నాడు. దీనికి మంచి ఎక్స్ప్రెషన్ మనకు ఎక్కడ కనపడద్దు అంటే కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయము 55వ వచనాన్ని దయచేసి చూడండి. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, నీ ముల్లెక్కడా? మరణానికి ముళ్ళు పాపము, పాపముకున్న బలము ధర్మశాస్త్రము. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇక్కడ జాగ్రత్తగా మీరు ఆలోచించగలిగితే ఓ మరణమా, నీ విజయం ఎక్కడా అన్నాడు. మరణపు ప్రస్తావన ముందెందుకు తీసుకొచ్చాడంటే మనిషికి ఎందుకు మరణం వస్తుందంటే పాపం వల్ల. అసలు మనిషిలోకి పాపం ఎందుకు వచ్చిందంటే పాపానికి ఉన్న ముళ్ళు ధర్మశాస్త్రం. అంటే మనిషికి మరణం లేకుండా చేయాలంటే పాపము లేకుండా చేయాలి, పాపము లేకుండా చేయాలంటే ధర్మశాస్త్రాన్ని లేకుండా చేయాలి. అందుకే ఆ లింకప్ చూడండి, ఇప్పుడు మళ్ళీ చదువుతాం అన్నమాట 55. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, నీ ముల్లెక్కడా? అంటే మరణం మనిషికి రావటానికి కారణం పాపము, పాపం అనేది ఇలా పెరిగిపోవటానికి దీనికి ఉన్న బలము ధర్మశాస్త్రం. అంటే మనిషికి మరణం రాకుండా ఉండాలంటే, వేర్లలో నుంచి తొలగించాలంటే, ఇప్పుడు చేసిన పాపాన్ని తొలగిస్తే మళ్ళీ పాపానికి ఉన్న బలము ధర్మశాస్త్రం అలా ఉంటే మళ్ళీ పాపం అనేది పెరుగుతుంది. అందుకే మరణపు ముళ్ళు పాపము, పాపముకున్న బలము ధర్మశాస్త్రము, పాపముకున్న బలము ధర్మశాస్త్రము. ఇప్పుడు మనిషిని మరణంలో నుంచి బయటికి తీసుకొని రావాలంటే పాపములో నుంచి బయటికి తీసుకురావాలి. మరి పాపములో నుంచి బయటికి తీసుకురావాలంటే పాపానికున్న బలమైన ధర్మశాస్త్రాన్ని బలహీనము చేయాలి. ఇదంతా తన శిలువ మరణం ద్వారా జరిగించాడు. ఇప్పుడు శిలువ మరణాన్ని గురించి మీరు ఆలోచించగలిగితే, శిలువ మీదకి యేసుక్రీస్తు మరణించటం వల్ల ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి బలహీనం చేశాడు. శిలువ మీద తన రక్తాన్ని కార్చటం వల్ల మానవాళికి పాప క్షమాపణను ప్రసాదించాడు. క్షమాపణను ప్రసాదించటం వల్ల పాపం అనేది ఏమైపోయింది? బలహీనమైపోయింది. ఎప్పుడైతే మనిషి యేసు రక్తంలో పవిత్రుడు అవటం వల్ల ఇక మనిషికి మరణం రాదు, నిత్య జీవంలోనికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి బలమైన ధర్మశాస్త్రాన్ని బలహీనం చేశాడు. పాపాన్ని పవిత్రంగా తన రక్తాన్ని యేసుక్రీస్తు ఇవ్వటంలో ఉంటున్న ఉద్దేశం ఏంటి? సర్వ మానవాళి పాపాల కొరకు తన రక్తాన్ని ఇచ్చాడు. కాబట్టి మనిషికి అవసరము లేని, మనిషినే పాపంలో పెడుతున్న ధర్మశాస్త్రాన్ని తన శిలువ
యాగము చేత బంధించాడు, తన సిలువ యాగము చేత బంధించాడు. అప్పటి వరకు పాపము మనిషిని బంధిస్తే, ఈ పాపము ధర్మశాస్త్రం ప్రకారంగా జరిగితే, చెరను చెరగా బంధించే ధర్మశాస్త్రాన్ని తన సిలువ యాగము చేత బంధించేశాడు. ఒక పులిని బోనులో పెట్టి ఆ బోనునంతటి మరొక బోనులో ఎలా పెడతారో, ధర్మశాస్త్రమే బంధించేదైతే ఈ బంధించేదాన్ని తన సిలువ మరణం చేత మళ్ళీ బంధించాడు. అంటే ఇప్పుడు ధర్మశాస్త్రమే బంధింపబడింది, కానీ ప్రారంభంలో మనిషి ధర్మశాస్త్రంలో బంధింపబడ్డాడు. అంటే యేసుక్రీస్తు సిలువ యాగం వల్ల మనిషికి విడుదల కలిగింది, ధర్మశాస్త్రం ఎక్కడికి వెళ్ళిపోయింది? చెరసాలకు వెళ్ళిపోయింది. మనిషికి విడుదల కలిగింది, మనిషికి విడుదల కలిగింది. ఆ విడుదలల గురించి పౌలు గారు గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో మీరు చూడగలిగితే, ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసెను. ఈ స్వతంత్రమును అనుగ్రహించి, ఏది? ధర్మశాస్త్రాన్ని క్రింద దాసులుగా పడుంటున్న ఇశ్రాయేలీలకి ధర్మశాస్త్రం నుంచి విడుదలను ప్రసాదించి స్వతంత్రం ఇచ్చాడు. ఈ సంగతి తెలియకుండా చాలామంది క్రైస్తవులు జనవరి 26కు ఈ మాట చదువుకుంటుంటారండి. ఏమని? ఈ స్వతంత్రమును అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేశాడు అని. ఇది గాంధీ ఇచ్చాడు. స్వాతంత్రం స్వాతంత్రం ముందే చెప్పాను కదా, మన వాళ్ళకి అక్షరాలు కలిస్తే చాలు, అర్థం ఏమైపోయినా పర్వాలేదు. ఈ స్వాతంత్రం అనుగ్రహించి అని జనవరి 26కి ఇది చదవటం ఏమైనా బాగుంటుందా? కాదే కాదు. ఈ స్వాతంత్రం అంటే ధర్మశాస్త్రం క్రింద ఒకప్పుడు పడుంటున్న మనలకి ధర్మశాస్త్రాన్ని తీసివేసి ఆ పాపములో నుంచి పాపక్షమాపణ ప్రసాదించి ఈ స్వతంత్రం మనకు అనుగ్రహించాడు అని చెప్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు శిలువ యాగం వల్ల ధర్మశాస్త్రం అనేది కొట్టివేయబడింది. ఇంకా కొన్ని మాటలు మీరు చూడాలనుకుంటే, గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని చూడండి. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను, ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రములను కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రముకు లోబడిన వాడాయను, విడిపించడానికి అన్నాడు. అంటే ధర్మశాస్త్రములో నుంచి మనకు విడుదలను ప్రసాదిస్తున్నాడు. ఇంకా రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం, విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. సమాప్తం అంటే అర్థం ఏంటి? ముగింపు. అంటే యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత ముగింపు. అందుకే లేఖనములు నెరవేరునట్లు ఆయన అంతటా సమాప్తమైనది అన్నాడు. ఏది సమాప్తమైంది? తాను చేయవలసిన పనులలో ధర్మశాస్త్రానికి సమాప్తి ఈనే. ఆయన చేయవలసిన పనుల్లో ధర్మశాస్త్రాన్ని తీసివేయవలసిన బాధ్యత కూడా ఉంది. గనక ఇప్పుడు ఇది మనసులో పెట్టుకుని ఆయన సమాప్తమైనది అన్న మాట మనసులో పెట్టుకుని ఈ మాట చదవండి మళ్ళీ 4, విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. అలాగే హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 13వ వచనం, ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిలి ఉడిగిపోవును అది అదృశ్య మగుటకు
సిద్ధముగా ఉన్నది అన్నాడు. అదృశ్యమా ఉంటే అర్థం ఏంటి? ఇక ఉండదు. మొదటిది పాతది అంటే ధర్మశాస్త్రము. దాన్ని ఏం చేస్తున్నాడు? ఇక ముగింపు. అదృశ్యం అంటే అది మీ మధ్య ఉండదు అని అర్థం. కాబట్టి ధర్మశాస్త్రం అనే చెరను చెరగా అంటే తన శిలువ మరణం ద్వారా బంధించి తీసుకొని వెళ్ళిపోతున్నానన్న సందర్భాన్ని పౌలు గారు ఎఫేసీలకు రాస్తూ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు ఇదంతా మనసులో పెట్టుకొని మళ్ళీ ఎఫేసీలకు రాసిన పత్రిక 4:8 చదువుకోవడానికి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆయన ఆరోహణమైనప్పుడు అంటే ఆయన మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోతున్నప్పుడు ధర్మశాస్త్రం అనే చెరనే చెరగా బంధించి పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించెను. ఇది తీసేశాడు. కష్టమైంది. ఈవి అంటే అర్థం ఏంటండి? ఆశీర్వాదం. ఈవి అనగానేంటి? కానుక. ఈ కష్టమైంది తీసేశాడు. క్రొత్త నిబంధన మనకిచ్చాడు. తీసుకొని పోతున్నాడు. క్రొత్త నిబంధననిచ్చాడు. క్రొత్త నిబంధననిచ్చాడు అంటే అప్పటి వరకు ఉంటున్న ధర్మశాస్త్రాన్ని, ఆ నిబంధనని తీసివేశాడు. ఒకదానిని తీసివేస్తూ మరొక దానిని ఇస్తున్న సందర్భాన్ని పౌలు గారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనుషులకు ఈవులను అనుగ్రహించాడు. ఈవులను అనుగ్రహించటం అంటే ధర్మశాస్త్రం అంత కష్టమైంది తీసేశాడు. దాని స్థానంలోనే క్రొత్త నిబంధనను మనకిచ్చాడు. ఇదిగో ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి భూమి మీద జరుగుతున్న యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానం వల్ల జరగబోయే ఒక మహాభాగ్యాన్ని గురించి పౌలు గారు చెబుతుంటే భూమి మీద ఉండవలసిన ఆలోచనలు చాలామందికి ఎక్కడికి వెళ్ళిపోయాయి? భూమి కిందికి వెళ్ళిపోయాయి. ఉన్నవారిని గురించి ఆయన చెబుతుంటే, చచ్చిన వారిని గురించి ఆలోచిస్తే బోధ మారిపోక మరేం చేస్తండి? కాబట్టి ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుడు చేత, ఆయనే క్రొత్త నిబంధన చెప్పుడు చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిలి ఉడిగి పోవునో అది అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నది అన్నాడు. కాబట్టి ఇప్పుడు ధర్మశాస్త్ర ప్రకారమైన శిక్షా విధి మనకు లేదు. ధర్మశాస్త్రాన్ని పాటించవలసిన అవసరత మనకు లేదు. మనకు లేదంటే మనం అదృష్టవంతులమా కాదా చెప్పండి. లేదండి, అదే ఉంటే బాగుండని ఒకళ్ళు మీరు అనుకున్నారనుకోండి. 99 పాటించి ఒక్కటి పాటించకపోతే చాలు, 100 పాటించనట్టే. ఒకవేళ ఇలా చెప్తే కష్టంగా ఉండదమ్మా, కష్టంగా ఉందేమో. పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేరాల చిట్టా ఉందనుకోండి, నువ్వు ఒక్క నేరం చేసినా నేరాలన్నీ చేసినట్టే అన్నాడు అనుకోండి, మీకు ఎలా ఉంటుంది చెప్పండి? నువ్వు అబద్ధం ఆడావు గనక, నువ్వు వ్యభిచారం చేసావు, నువ్వు దొంగతనం చేసావు, నువ్వు హత్య చేసావు, ఇవన్నీ నేను చేయలేదు, నువ్వు అబద్ధం ఆడావు కనుక ఇవన్నీ చేసినట్టే అన్నాడు అనుకోండి, మనకు ఎలా ఉంటుంది చెప్పండి? చేసిన దాని గురించే కష్టపడవలసిన పరిస్థితి ఇప్పుడు. ఇది చేస్తే మిగిలినవి కూడా చేసినట్టేనా లా ఇప్పుడు ఉందనుకోండి, అప్పుడు ఏమయ్యి? ఒకటి చేసిన మనం ఏమనుకుంటాం? ఎలాగూ 100 చేసినట్టే గనక ఈ 100 కూడా చేసేస్తే పోలే అనుకుంటాం. మిగిలిన 99 మాత్రం ఎందుకు వదిలిపెట్టాలి? అంతే కదా. దానివల్ల పాపం పెరుగుతుందంటారా తగ్గుతుందంటారా? పెరుగుతుందండి. అది అప్పుడప్పుడు చూడండి, ఏదైనా మనిషిని హెచ్చరించడానికి మనం చెబుతున్న మాటలు విరుడుగా పనిచేయకుండా వ్యతిరేకంగా పనిచేసే అనుకోండి, చాలా కష్టంగా ఉంటుందండి. కాబట్టి అది చాలా కష్టమైంది. దానితో పోలిస్తే యేసుక్రీస్తు మనకిచ్చిన నిబంధన, ఇప్పుడు నువ్వు ఏ తప్పు చేస్తే ఆ తప్పే నీ మీద, దానికి క్షమాపణ. ఇది బాగుంది కదా. అంటే ఏ సబ్జెక్ట్లో ఫెయిల్ అయితే ఆ సబ్జెక్ట్ రాసుకోవచ్చు, ఏ సబ్జెక్ట్లో ఫెయిల్ అయితే. ఇది బాగుంది. ఇది యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహింపబడిన ఈవి, అదృష్టం లేదా కానుక లేదా ఆశీర్వాదం అని అర్థం. కాబట్టి చెరను చెరగా కొనిపోవటం అంటే ధర్మశాస్త్రాన్ని తీసివేశానన్న సంగతి చెబుతున్నాడే తప్ప భూమి కిందికి వెళ్ళి వాళ్ళనేదో పరలోకానికి తీసుకుని వెళ్ళానని చెప్పటం లేదు. ఒకవేళ పరలోకానికి తీసుకొని వెళ్ళాడు అంటే పరలోకానికి వెళ్ళిపోయిన వారు ఎవ్వరూ లేరని రెఫరెన్స్ ఇప్పటికే మీ అందరికీ తెలుసు, యోహాను సువార్త 3:13. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా
పరలోకములో ఉండు మనిషి కుమారుడే తప్ప పరలోకములకు ఎక్కిపోయిన వాడెవడును లేడు అన్నాడు. అలాంటప్పుడు యేసుక్రీస్తు వెళుతూ వెళుతూ వాళ్ళని పరలోకానికి ఎలా తీసుకుని వెళ్ళినట్టు, ఆయన తప్ప ఎవరు వెళ్ళలేదని బైబిల్లో ఉంటే ఆయనతో పాటు మరికొంతమంది వెళ్ళారు అనేది తప్పు కాకపోతే మరి ఏమవుతుంది? కాబట్టి చెరను చెరగానగానే ధర్మశాస్త్రాన్ని బంధిస్తున్న ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు తన సిలువ మరణం చేత బంధించి తీసుకుని వెళ్ళిన సందర్భాన్ని జ్ఞాపకం చేశాడే తప్ప దీనికి మరొక బైబిల్కు వ్యతిరేకమైన వివరణ ఈరోజు సమాజంలో ఉంది. అందుకే తప్పుని ఎలా తప్పు నిరూపించండి, నిజాన్ని ఎలా నిజము కూడా నిరూపించండి. అలాగైతే ఎక్కువ మంది అర్థం చేసుకుంటారు, సత్యంలోకి వస్తారు. ఎందుకంటే మన ఉద్దేశం ఏంటంటేనండి, వారిని ఎలాగైనా సత్యంలోకి తీసుకొని రావాలి, నీకు తెలియదని వెళ్ళిపోమని అంటాం కదా. ఎక్కడో ఏదో రెఫరెన్స్ వాళ్ళలో ఉండటం వల్లే కదా వాళ్ళు పొరపాటు చేసేది. వాళ్ళ పొరపాటును కూడా వాళ్ళకి చూపించగలిగితే సరిదిద్దుకోవాలన్న మనసు వరకు వస్తుంది. అప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేసి సత్యంలోకి తీసుకొని రాగలిగితే అంతకంటే అదృష్టం మరేది లేదు. అందుకే బైబిల్లో కూడా మంచి మాట ఉంటుంది, అందరికీ తెలిసిన మాట, సందేహపడు వారి మీద కనికరాన్ని చూడండి అని, కనికరాన్ని చూడండి అన్నాడు. వాడికి తెలియదు కదా, ఒక అగ్నిలో నుంచి లాగినట్టుగా లాగండి. అడిగేవాడికి ప్రేమతో సాత్వికంతో కనికరపడుతూ చెప్పాలే తప్ప ఇక నీకు అర్థం కాదు పో అనటం వల్ల కూడా ఉపయోగం లేదు. కాబట్టి ఈరోజు అబద్ధం ఎందుకు ముందుకు వెళ్ళిందంటే ఈ లేఖనాల పరిశోధన ముందే వారికి తెలుసుంటే ఇవన్నీ ఆలోచించుకునేవారండి. అబద్ధం మాత్రం ముందుగా వెళ్ళింది, ఆ సత్యం మాత్రం ఈరోజు నత్తనడక నడుస్తుంది. ఎందుకంటే దీన్ని అర్థం చేసుకోవడానికి ఆ భావాలు వాళ్ళను మిగిలిపోవటం వల్లే. కాబట్టి వారిని నిజం వైపు ఆలోచించడానికి వారు నమ్ముతున్నది ఇదిగో లేఖనాల ప్రకారం ఇది కాదేమో చూడండి అని సందేహపడు వారి మీద కనికరం చూపించగలిగితే కొద్దిమందినైనా అగ్నిలో నుంచి లాగినట్టుగా లాగలం. కాబట్టి ఈ రెఫరెన్స్లు ఇవన్నీ గుర్తుపెట్టుకుని ఒకవేళ పరీక్ష రాయటం మీకు కష్టం అనుకుంటే, ఈ భావం, ఈ పాఠంలో మీరు నేర్చుకున్న భావం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దాన్ని బట్టి మీకు ఎంత అర్థమవుతుందో తెలుస్తుంది. ఒకవేళ ఇంకా కష్టంగా ఉన్నా ఎవరికైనా మళ్ళీ మళ్ళీ మీరు అడగొచ్చు. ఎందుకంటే ఇక్కడ నుంచి అనుమానాలతో మీరు వెళ్ళకూడదు. అనుమానాలతో వచ్చారు ఇక్కడి నుంచి, అనుమానాలు నివృత్తి చేసుకొని వెళ్ళిపోవాలి. ప్రార్థన చేసుకుంటారు.